సుప్రీంకోర్టు సూచిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోవాలన్నదే తమ పార్టీ విధానమని వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రాంకృష్ణ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడానికి కేసీఆర్ సై సహకార సహాయ సహకారాలు అందించారు బహుశా ఇప్పుడు అందుకు ప్రతిగా మరో పది నెలల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్కి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అస్తారని అందించడానికి సజ్జలతో వైసీపీ ప్రకటన చేయించుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మూడు రాజధానులు అంటూ ప్రజలు మబ్బి పెడుతూ అదివారే ప్రారంభించిన రాజధాని కూడా లేకుండా చేసిన జగన్ అనుకో ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉంటేనే బాగుంటుందంటారేమో తెలంగాణలో కేసీఆర్కి నొప్పి కలిగితే జగన్మోహన్ రెడ్డి భరించలేరు అయితే కేంద్రాన్ని దెక్కరిస్తే తమకు కలిగే నొప్పి ఏ స్థాయిలో ఉంటుంది తెలుసు కనుక తన సోదరిని బీజేపీ పెద్దలు రాజకీయంగా ఎలా ఉపయోగించుకున్నా జగన్ నోరెత్తలేదు మూడు రాజధానులకు అనుకూలంగా కర్నూల్లో నిర్వహించిన గర్జన విఫలంగా కావడం హో బీసీ పేరిట విజయవాడలో నిర్వహించిన పేరు జగన్ రెడ్డి ప్రసంగించడానికి ఉపక్రమించగానే జనం వెళ్ళిపోవడం పట్ల కూడా జగన్ అనుకో కలవరం చెందుతున్నారు ఈ పరిణామాల నుంచి జనం దృష్టి మలించడానికి కూడా రాష్ట్రాలు కలిసిపోతే బాగుంటుందని సజ్జలతో కటన చేయించుంటారు షర్మిలను అరెస్ట్ చేయడంపై సాక్షాత్ ప్రధానమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు జగన్ ప్రభుత్వం అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేధించినా పట్టించుకోని ప్రధాని షర్మిల విషయంలో ప్రత్యేకంగా స్పందించారంటే ఆయన తెలంగాణ ఎంత ముఖ్యమో స్పష్టం అవుతుంది కాకపోతే మోడీ అదే నోటితో గుజరాత్లో పోటీ పడాల్సిన ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి ఎందుకు తెచ్చుకున్నామని జగన్మోహన్ రెడ్డిని నిలదీశుంటే మరింత బాగుండేది ఇదంతా కల్పిత ఎడిటోరియల్ అనమాట వీళ్ళ సొంత పైత్యం విజయసా సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమన్నాడు మా పాలసీ అయితే సమైక్యాంధ్రం ఉండటం కానీ అది సాధ్యం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఇంకా మాట్లాడుకుని ఏంటి ప్రయోజనం అన్నాడు దాన్ని ఆయన అసలు కలిసిపోవాలి రేపు సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పుతో కలిసిపోతుంది అన్నట్టు చెప్పేశారు అన్నటువంటి కోణంలో ట్విస్ట్ చేసుకొస్తున్నారు రెండవది ప్రధానమంత్రి మాట్లాడేశాడు షర్మిలా చెప్పట్లేదు ఇంకోళ్ళు చెప్పదు ఇప్పుడు మరి నిరార్థం షర్మిల మరి ప్రధానమంత్రి ఫోన్ చేసి అదేందమ్మా ఇంత దుర్మార్గం అని చెప్పి మళ్ళీ అడిగాడు అక్కడ షర్మిలని గురించి అడిగారు జగన్ అడిగారు అంటూ ఈయన ప్రత్యేకించి ప్రధానంగా పదే పదే ప్రస్తావించుకుంటూ వస్తున్నారు ఏదో జరిగిపోతుంది అంటే అక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి ఫేవర్ చేసి పెట్టడం అందుకో షర్మిల బీజేపీ వాళ్ళ అస్త్రం అని చెప్పేటువంటి వ్యవహారం రెండోది వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారనేటువంటి ప్రచారం చేయడం ద్వారా ఇంకొక గేమ్ ఇక్కడ ఇంకొక అన్నిటికంటే విచిత్రమైనటువంటి అంశం అంటే వీటిలో ప్రధానంగా ప్రాజెక్ట్ చేసుకొస్తుంది జనాలు లేరు జగన్ సభలకు వచ్చిన జనాలందరూ మరి కళ్ళు కనబడట్లేదా లేకపోతే అంటే పత్రిక కళ్ళకి కళ్ళు కనబడట్లేదు లేదా రాధాకృష్ణ గారికి ఆ వెనక ఫోటోలు మాత్రమే చూసుంటారు పాపం వాళ్ళందరూ బీసీ సభకి రాలేదట గజ్జనికి రాలేదట రాకుండా జనాలందరూ అక్కడ నిండిపోయినటువంటి డ్రోన్ షాట్లు తీసి చూపించినా కూడా అక్కడ కళ్ళున్నా గుడ్డిగా వ్యవహరించేటువంటి మెంటాలిటీ అంటే వీళ్ళు కళ్ళకి గంతలు కట్టుకుని ప్రపంచమంతా గంతలు కట్టాలన్నటువంటి ప్రయత్నం ఇంకో రకంగా చెప్పాలంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టుగా వీళ్ళ వార్తలు జనాల కళ్ళు మూసేద్దాం అనుకుని వీళ్ళు కళ్ళు మూసుకొని రాస్తున్నటువంటి